కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి, అప్లికేషన్స్కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ని చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అప్లికేషన్స్లో ఆధార్ తప్పనిసరి చేసింది. అయితే ఆధార్ కార్డులో కొన్ని అడ్రస్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంది అని జనం ఆధార్ సెంటర్స్కు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా ఆధార్ సెంటర్ దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఏదైతే అప్లికేషన్ సెంటర్స్ దగ్గర ఎటువంటి క్యూలు కనిపించాయో, ఇప్పుడు ఆధార్ సెంటర్ దగ్గర కూడా అదే క్యూలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఆధార్ కార్డులో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అడ్రస్ కరెక్షన్స్ దగ్గర నుంచి కొన్ని కరెక్షన్స్ ఉండటంతో ఆధార్ సెంటర్లకు పరుగులు పెడుతూ ఉన్నారు జనం. ఉదయం 5 గంటల నుంచి ఆధార్ సెంటర్ల దగ్గర జనం క్యూలు కడుతున్నారు. 6 గ్యారంటీల్లో అప్లికేషన్ కోసం ఆధార్ అడ్రస్ మార్పు తప్పనిసరా కాదా, ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు జనాలంతా కూడా ఆధార్ సెంటర్లకు పరిగెడుతున్నారు, ఎందుకంటే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరి, రేషన్ కార్డు తప్పనిసరి చేశారు, అలాగే ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేయడంతో కొన్ని కరెక్షన్స్ కోసం ఆధార్ సెంటర్లకు పరిగెడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆ కరెక్షన్స్ తప్పనిసరా? అంటే ప్రస్తుతానికి అడ్రస్ గురించి వెళ్తా ఉన్నారు, ఎందుకంటే రేషన్ కార్డు వారి సొంత ప్రాంతంలో ఉంది, వారు నివసిస్తున్నటువంటి గ్రామం. లేకుంటే గతంలో రేషన్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు ఎక్కడైతే అడ్రస్ ఉండిందో అక్కడ అడ్రస్ ఉంది. తర్వాత పరిణామంలో వాళ్ళు వివిధ జాబ్ల కోసము, తర్వాత వివిధ ప్లేస్లకు మైగ్రేట్ కోసం వెళ్ళినటువంటి ప్లేసు, ఉద్యోగరీత్యా అక్కడ ఆధార్ కార్డు అడ్రస్, ఆధార్ కార్డుకి సంబంధించిన అడ్రస్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సేమ్ అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది, సో కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. మరి గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు ఉన్న దగ్గర అప్లై చేయాలా, రేషన్ కార్డు ఉన్న చోట మాత్రమే ఈ ఫామ్ సబ్మిట్ చేయాలా, వీటికి సంబంధించి ప్రజలు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ విషయంలోకి వెళ్తే, ఓవరాల్గా రేషన్ కార్డు ఎక్కడుంది అక్కడ మాత్రం అప్లై చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు ఎక్కడుందో అక్కడికి అడ్రస్ షిఫ్ట్ చేసుకోవాలా, ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా అనేటువంటి ప్రజలు మీ సేవల చుట్టూ దీనికి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు పథకం వర్తించదేమో, ఆధార్ కార్డు హైదరాబాద్లో ఉంది, మేము నివసిస్తున్న చోట ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరీ అడ్రస్లో ఉంది, కానీ అసలు ఓటర్ ఐడి కార్డు, తర్వాత రేషన్ కార్డు వారి సొంత ప్రాంతాల్లో ఉంది. ఒకవేళ ఆధార్ కార్డు ఇది పెట్టి రేషన్ కార్డు అది పెడితే పథకానికి మేము అర్హులం కాదేమో, క్యాన్సిల్ అవుతుందేమో, మమ్మల్ని గుర్తించరేమో అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు. అదంతా లేకుండా మీరు రేషన్ కార్డు ఎక్కడుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటే ఒకటే ఫామ్ చాలు, లేదు సపరేట్గా. ఒకవేళ కుటుంబం విడిపోయి ఉంటే తల్లిదండ్రులకు సపరేట్ రేషన్ కార్డు, వీరికి పెళ్ళై వేరే చోట నివాసం ఉంటున్నా లేకుంటే అదే ప్రాంతంలో విడిగా సపరేట్గా నివాసం ఉంటున్నప్పుడు కూడా వారు సపరేట్ ఫామ్స్తో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆధార్ కార్డ్స్కి అప్డేట్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆధార్ అడ్రస్ అనేది ఎక్కడున్నా కూడా పర్వాలేదు, కానీ రేషన్ కార్డు ఎక్కడుంది అనేటువంటిదే ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడు ఆధార్ అడ్రస్ చేంజ్ కోసమనో, ఆధార్లో అప్డేట్ కోసమనో, ఇంకా ఇతరత్ర తప్పులు ఉన్నాయనో వెంటనే హరీగా వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఫామ్లో మీరు రేషన్ కార్డు నెంబరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు యాజ్ టీజ్గా అప్లై చేస్తే సరిపోతుంది. వేరే ప్లేస్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా పర్వాలేదు, ఆధార్ కార్డు వేరే దగ్గర ఉన్నా కూడా పర్వాలేదు అనేటువంటిది క్లారిటీ ప్రజల కోసం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్ మధు, ఒకసారి ఆధార్ సెంటర్ల దగ్గరికి వెళ్దాం. ఆధార్ సెంటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు సమాచారం అందించడానికి. అచ్యుత్ ఏం చెప్తున్నారో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం మొదలుపెట్టిన క్రమంలో కూడా దానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి అప్లై చేసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో అభయాసం కింద కూడా సంక్షేమ పథకాలు కూడా అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్న క్రమంలో కూడా ఆధారు తప్పనిసరి అవుతున్న క్రమంలో కూడా ప్రజలందరూ కూడా ఆధారు అప్డేషన్ కానీ, కొత్త ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి కానీ మీ సేవా కేంద్రాలకు, ఆధార్ సెంటర్లకు మాత్రం క్యూ కడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం వాళ్ళు 6-7 గంటలకు వచ్చి కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆధార్ సెంటర్లో వాళ్ళందరూ కూడా క్యూ కట్టుకున్న తర్వాత టోకెన్లు తీసుకుంటారు. టోకెన్లు తీసుకున్న క్రమంలో కూడా ఎక్కడ మాకు టోకెన్ లేట్ అవుతుందో అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉదయం నుంచి కూడా వచ్చి కూడా క్యూ లైన్ కడుతున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు ఏదైతే చలికాలము ఎక్కువగా ఉన్న క్రమంలో కూడా చిన్నపిల్లలను కూడా, చంటి పిల్లలను కూడా తీసుకొని వచ్చి కూడా వారు క్యూ లైన్ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేషన్ కార్డులు కూడా చాలా 10-12 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు రాకపోవడంతో వీళ్ళందరినీ కూడా రేషన్ కార్డు ఎక్కించుకోవడానికి కూడా ఆధార్ కార్డు నెంబర్ కావాలి కాబట్టి వీరందరూ కూడా క్యూ లైన్లో కడుతున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాము. భారీ క్యూ లైన్ కూడా ఉంది. చంటి పిల్లలను తీసుకొని కూడా వీరు మహిళలు, పురుషులు అందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రేషన్ కార్డులు, ఏదైతే ఆ రేషన్ కార్డులు ఇస్తారో అన్న క్రమంలో కూడా ఇదంతా కూడా ప్రక్రియ సాగుతుంది. గత 4-5 రోజుల నుంచి కూడా ఏ మీ సేవ సెంటర్, ఏ ఆధార్ సెంటర్కు వెళ్ళినా కూడా జనాలు మాత్రం కిక్కరిసిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతము ఉదయం
8:30 అవుతున్న క్రమంలో కూడా ఆ ఫుల్ క్రౌడ్ ఉన్నది. కనీసం మీ సేవ సెంటర్ వాళ్ళు 50-60 టోకెన్లు మాత్రమే ఇస్తారు. ఆ 50 టోకెన్లకు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళందరూ కూడా టోకెన్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికైతే టోకెన్ రాలేదో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఇంటి ముఖం పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. రేపు మళ్ళీ ఉదయము మళ్ళీ ఇదే పరిస్థితి. రేపు ఉదయం మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు చంటే పిల్లలతో చిన్నపిల్లలతో కూడా స్కూల్స్ బంద్ చేసి కూడా ఈరోజు ఆధార్ కార్డు రావాలి కాబట్టి కంపల్సరీ స్కూల్స్ ఒక్కపూట స్కూల్ బంద్ చేసి అయినా కూడా మీరు వచ్చి కూడా ఆధార్ నింపుకోదని కూడా వీరందరూ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా అది చూస్తున్నాం. మరి కాసేపట్లో కూడా అదైతే మీ సేవా కేంద్రం కూడా ఆధార్ సెంటర్ కూడా ఓపెన్ కాబోతుంది. వీళ్ళందరూ ఉన్నారు ఎందుకు వాళ్ళకి అడుగు తెలుసుకున్న మంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎప్పుడు వచ్చారు ఏంటి? మార్నింగ్ 5:30కి వచ్చాము. 5:30కి వచ్చాము. ఆధార్ అప్డేట్ ఒకటి, కేవైసీ. చలికి అంటే రేషన్ కార్డు ఇప్పుడు 6 వరకే లాస్ట్ డేట్ అంటున్నారు. దానివల్ల ఆధార్ అప్డేషన్ ఒకటి, కేవైసీ, చిన్నపిల్లలకి తీసుకోకపోవడం. రేషన్ కార్డు లాస్ట్ గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. దానివల్ల టైం కూడా పొడిగిస్తారని ఆశాభావం లేదు మాకు. అందుకని 5:30కి వచ్చి లైన్ లేబడి కేవైసీ అప్డేట్ చేసుకోవడం, నీవు కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి లైన్ లేబడుతున్నారు. కొత్త చిన్న బాబు ఉన్నాడు, 1 ఇయర్ లోపల బాబు, అతని ఆధార్ కార్డు కోసం వచ్చాము కొత్తగా. చెప్పండి ఎన్ని గంటలకు వచ్చారు? మేము 5 గంటలకు వచ్చినాము. 5 గంటలకు వచ్చి ఆధార్ కార్డు నిన్న వస్తే నిన్న క్యాన్సిల్ అయింది. 50 మంది వరకే అన్నారు. 50 మంది అయిపోగానే ఇంకా మళ్ళీ రేపు రమ్మని చెప్పారు. మళ్ళీ ఇవాళ కూడా దొరకదు అని 5 ఇంటికి వచ్చి వస్తున్నారు. మరి కొంతమంది మహిళలు చంటి పిల్లలను తీసుకొని కూడా వారు క్యూ లైన్ కడుతున్నారు. సో చెప్పమ్మా ఎన్ని గంటలకు వచ్చావు? మేము మార్నింగ్ 7:00కి వచ్చాము. దేనికి వరకు వచ్చారు? ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి, నేమ్ చేంజ్ చేయించుకోవడానికి వచ్చినాము. ఎట్లా ఉంది క్రౌడ్ చూస్తున్నాము? మేము నిన్న కూడా వచ్చినాం సార్. మేము నిన్న కూడా వచ్చి వెళ్ళిపోయినాం. మళ్ళీ 50 మెంబర్స్కే రాసామంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మళ్ళీ ఈరోజు వచ్చినాం సార్, చాలా దూరం నుంచి వచ్చినాం. దామరభీమనపల్లి సార్, మరిగూడ మండలం. ఎందుకు మరి దామరభీమనపల్లి? అక్కడ చండూరుకు సంబంధించి, మరిగూడకు సంబంధించి మరిగూడంలో ఆధార్ సెంటర్స్ సర్వర్ వస్తలేదు అని చెప్తున్నారు సార్. రావట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చినాం సార్. చాలా సుదూర్ఘ ప్రాంతాల నుంచి ఏదైతే దామరభీమనపల్లి అంటే నల్గొండ నుంచి దామరభీమనపల్లి దాదాపుగా ఒక 70-80 కిలోమీటర్లు ఉంటాయి. 70-80 కిలోమీటర్లు కూడా వాళ్ళు వచ్చి ఉదయం వచ్చి లైన్ కడుతున్నారంటే వాళ్ళు ప్రస్తుతం అక్కడ ఉదయం 4:00-4:30 ప్రాంతంలో లేచి ఇక్కడికి వచ్చి ఇక్కడ లైన్ కట్టినా కూడా వారు ఇక్కడికి వచ్చినాక కూడా మాకు టోకెన్ వస్తుందా రాదా అని కూడా సందిగ్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మరికొంతమంది ఆ మహిళలు ఉన్నారు, మహిళలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం ఎన్ని గంటలకు వచ్చారు? లైన్ ఎట్లా ఉంది మేడం? మేము 7:00కి వచ్చామండి. 7:00కి వచ్చాము. టోకెన్ వస్తుందా లేదా అని ఎదురు చూసాము. 4 రోజుల నుంచి అడ్రస్ చేంజ్ కోసం వచ్చాము. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 5:30 నిన్న వచ్చినాం సార్, దొరకలేదు. నిన్న 50 మందికి తీసేస్తే నాకు ఇంకా ముందులా 10 మంది ఉన్నారు. ఈ రోజు వచ్చినాము. ఈ రోజు కూడా 22 మంది అయిపోయారు, 24 మంది ఉన్నాను. మళ్ళీ ముందు వచ్చి చేరారు. ఈ రోజు కూడా వస్తుందా సార్? ఈసారి వస్తుందని మేము అనుకుంటున్నాం. అంతే చెప్పండి, ఇక్కడ నుంచి గొల్లగూడ నుంచి వచ్చినాం. ఆధార్ కార్డు మార్చుకుంటాను. ఆధార్ కార్డు మార్చుకోవడానికి కొంతమంది యువత ఉన్నారు, వారిని కూడా తెచ్చుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు, దేని కొరకు వచ్చారు? మేము మార్నింగ్ 7:00-8:00 వచ్చినాం. 3 డేస్ నుంచి తిరుగుతున్నాం. ఆధార్ కార్డు రోజు రేపు 9:00కి రాని. రేపు 9:00 నాదే. అంటే ఇంకా అప్డేట్ చేస్తున్నాం. 3 డేస్ నుంచి కాలేజ్ పోయింది. కాలేజ్ బంద్ చేసి వస్తున్నావా? 4 రోజులు రోజు 9:00కి రమ్మంటారు కానీ 9:00కి ఓపెన్ చేస్తలేదు. మరి మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:00 వచ్చి లైన్ కడితే వస్తుందేమో? ఎర్లీ మార్నింగ్ గేటే ఓపెన్ చేస్తలేదు. మేము వచ్చి ఏం చేస్తాం? ఓపెన్ చేస్తలేరు. రిజెక్ట్ అయింది. ఎన్ని గంటలకు వచ్చినావు? మేము ఇవాళ 8 గంటలకు వచ్చినాం. ఇంతవరకు 8 గంటలకు కనీసం ఎవరు రాలేదు. గైడ్ తీయాలి. వెనకాల మేము వెనక నిలబడ్డారు లైన్ కట్టుకొని. వెనకాల ముందర వెనకైతే మాకు గొడవలు పెడతారు. వాళ్ళు మంచిగా ఉంటారు లోపల. కొంతమంది లోపల ఆధార్కు సంబంధించిన సిబ్బంది కూడా మాతో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూద్దాం, మనం చూస్తున్నాం ఆ చంటి పిల్లని తీసుకొని కూడా ఆ చలికి, తీవ్రమైన చలికి వచ్చి కూడా వాళ్ళు క్యూ లైన్లో కట్టిన పరిస్థితి ఉంది. ఆధార్కు సంబంధించి కూడా వాళ్ళ తండ్రి ఉన్నట్టు వారిని అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చినావు? ఏంటి? నెక్స్ట్ 6 అవర్కి వచ్చినాం. ఆధార్ కార్డ్ చేంజ్కి వచ్చినాం. 6 ఇంటికి వచ్చినాం. 6 గంటలకు నిన్న వచ్చినాం. ఇవాళ మాది తిప్పారతి జిల్లా నల్గొండ గోపాలపురం. లేవు లేవు. ఏం లేవు.
మొత్తంగా ఇది ఆధార్ అప్డేషన్ కు సంబంధించి ఏదైతే ఆ రేషన్ కార్డు కొరకు నేమ్ ఎక్కించుకోవడానికి కానీ వివిధ అప్డేషన్స్ కు కానీ ఏదైతే సంక్షేమ పథకాలకు రావాలనే ఉద్దేశంతో కూడా వీరందరూ కూడా క్యూ లైన్ కడుతున్నామని కూడా చెప్తున్నారు. గత 3-4 రోజుల నుంచి కూడా మేము ఉదయం వచ్చి కూడా క్యూ లైన్ కడితే కూడా మాకు టోకెన్లు రావట్లేదు. టోకెన్ రాని క్రమంలో కూడా ఈరోజు మరి కొంచెం ఎర్లీగా వచ్చి కూడా మేము లైన్ కడుతున్నాం. ఇప్పటికైనా టోకెన్లు వస్తాయి రావా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇది మొత్తంగా ఆధార్ అప్డేషన్ సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.